తెలుగు రాష్ట్రాల్లో కరోనా అనుమానాలు పెరిగిపోతున్నాయి. జలుబు దగ్గుతో బాధపడుతున్నారు. తమకు కరోనా వైరస్ సోకిందేమోనని ఆందోళనతో పరీక్షలకు పరుగులు తీస్తున్నారు. గాంధీ ఫీవర్ ఆసుపత్రులకు ఇలాంటి వారి తాకిడి పెరిగిపోతుంది. అయితే అనుమానంతో వచ్చిన వారికి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని నిర్ధారిస్తున్నారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా హైదరాబాద్లోనూ కలకలం రేపుతోంది. తాజాగా 9 మంది కరోనా వ్యాధి అనుమానిత బాధితులు గాంధీ ఆసుపత్రిని ఆశ్రయించారు. వీరికి జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలుండటంతో వైద్యులు వారి రక్త నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపారు. గాంధీ ఆసుపత్రితో పాటు పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ కొందరు పరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే ఎవరికి కరోనా వైరస్ లక్షణాలు లేవని వైద్యాధికారులు నిర్ధారించారు. కాగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా అనుమానం వచ్చే వారి వివరాలను ఎప్పటికప్పుడు గాంధీ ఆసుపత్రి అధికారులకు తెలపాలన్నారు. కరోనా పరీక్షలకు కూడా అక్కడికే పంపుతున్నారు. హైదరాబాద్లో ఇప్పటి వరకు 70 మందికి పరీక్షలు నిర్వహించగా 62 మందికి కరోనా నెగిటివ్ వచ్చింది. మిగతా వారికి రిపోర్టులు రావాల్సి ఉందని గాంధీ హాస్పిటల్ మెడికల్ ఎడ్యుకేషనల్ డైరెక్టర్ వెల్లడించారు. తాజాగా 9 మంది రక్తాన్ని పరీక్షలకు పంపారు. రోజు రోజుకు అనుమానిత రోగుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో మరో 10 పడకల ఐసోలేషన్ వార్డును నిర్మిస్తున్నట్లుగా తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఎలాంటి కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రజల్లో మాత్రం కరోనా భయం వెంటాడుతోంది. ఇంతవరకు కరోనా వ్యాధి ఎవరికి సోకలేదని, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని అధికారులు అంటున్నారు. ఇదే సమయంలో శీతాకాలం కావడంతో స్వైన్ ఫ్లూ మరోసారి విజృంభించింది. గాంధీ ఆసుపత్రిలో 5 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. వీరికి చికిత్స అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. కరోనా సోకిందన్న అనుమానం వచ్చిన బాధితుల్లోనే స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులుండడం గమనార్హం. స్వైన్ ఫ్లూ కేసులు మాత్రం గాంధీ ఆసుపత్రిలో నమోదవుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. స్వైన్ ఫ్లూ బాధితులకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు.